మిరప పంటలో నల్ల తామర పురుగు ముప్పును చెక్ పెట్టేందుకు న్యూజివిడు సీడ్స్ పరిశోధన సంస్థ పరిష్కార మార్గం కనుక్కుంది. కొత్త మిరప హైబ్రిడ్ NCH6889 పేరుతో ఈ సంస్థకు చెక్ పెట్టనుంది. సాగు ఖర్చు తగ్గించుకునేందుకు మెరుగైన నాణ్యత దిగుబడి కోసం చూస్తున్న రైతులకు ఇది ఒక ముఖ్యమైన సాధనగా నిరూపించబడిందని సీనియర్ సైంటిస్ట్ లామ్ ఫారం తెలిపారు. NCH6889 అనేది భారతదేశంలో అన్ని మిరప పండించే ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ అని స్పష్టం చేశారు. వ్యాధిని తట్టుకోవడం వల్ల పురుగు మందుల వినియోగం తగ్గుతుందని చెప్పారు. మిగిలిన పంటల సాగు కంటే కూడాను మిరప సాగు చాలా లాభసాటిగా ఉంది రైతాంగానికి. కారణం ఏంటంటే సగటు దిగుబడులు స్థిరంగా ఉంటున్నాయి, అదేవిధంగా మార్కెట్ ధర కూడాను స్థిరంగా ఉండటం వలన రైతుకి కనీస ఆదాయం అనేటువంటిది మిగిలిన పైరుతో పోలిస్తే మిరపలో రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నది. అందువల్ల ఎక్కువ రైతులు కూడా మిరప సాగు మీదే మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో దీనికి రెండు రకాలైనటువంటి తెగుళ్ళు పురుగులు ఎక్కువగా ఆశించడం వలన దిగుబడుల మీద చాలా ప్రభావం కనపడతా ఉంది. ఒకటి వైరస్, రెండోది ఏంటంటే ఆకు మీద వచ్చేటువంటి తామర పురుగు. ఇటీవల కాలంలో ప్రస్తుత దశలో తామర పురుగు సమస్య చాలా విపరీతంగా ఉన్నది. వందే భారత్ ట్రైన్కు ప్రతి రైల్వే స్టేషన్